మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా ఫీల్డ్కి వచ్చిన, ఐ మీన్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో? ఎలా ఏముందండి, ఇక్కడ కష్టపడితే రూపాయలు వస్తాయి, అదే అమెరికాలో అయితే డాలర్లు వస్తాయి. ఇంకా ఇండస్ట్రీలో ఒక క్యాస్ట్ బేస్డ్ అనేది నడుస్తుంది అంటున్నారు, నీకు బుద్ధి ఉందా అసలు? ఒక అమ్మాయిలకి ఇండస్ట్రీలో సరైన సముచిత స్థానం రావాలంటే కంపల్సరీ దే హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు దేర్ బెడ్రూమ్. ఇలాంటి ఇష్యూలు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయండి. ఆర్టిస్ట్ల మధ్య డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరకడము, డ్రగ్ కేసు. అమ్మాయి ఒక సెలబ్రిటీ అయ్యండి, అమ్మాయి ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేకపోతే అమ్మాయి ఎలా దొరికిందంటే. మూవీస్లో మీకు ఇష్టమైన ఆర్టిస్ట్ అంటే మీతో వర్క్ చేసిన వాళ్ళ కానీ, ఇంకా మీ అసలు ఫస్ట్ నుంచి ఒక హీరో అనేవాడు ఉంటాడు మనకి, బాలకృష్ణ గారు అంటే ఇష్టం అండి. ఓ మై గాడ్, సౌందర్య గారు వాళ్ళు వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏం చేసేవారండి, వాళ్ళు అసలు నిలబెట్టి కన్నీళ్ళు తెప్పించేవారు వాళ్ళని. అసలు అటు ఇటు చూడకుండా అటు ఇలా కెమెరాని చూస్తే రెండు డైలాగులతో మనకి మొన్న రీసెంట్గా మీరు కేంద్ర బడ్జెట్ పెట్టిన తర్వాత ఎందుకండి స్పందించారు? రాజేంద్ర ప్రసాద్ గారు చూసారా, చూసి బాగున్నాయి బాగా చేశాడు నా కొడుకుడు దొంగనవాళ్ళుడు అని పిలిచి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటారు? పార్టీ గురించి నేనేం మాట్లాడను. సినిమాలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు క్యారెక్టర్ అంటే హీరో నుంచి మొదలు పెడితే, ఏంటంటారు దీనికి కారణం? జీ నాకు చాలా వెల్కమ్ టు టీవీ ఎన్ఎక్స్టీ, నేను మీ విజయా చీలి. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరు అంటే, సుమారు 45 సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి, ఒక 4 హీరోగా చేసి, ఆ తర్వాత ఆ 4 నీవు లేక నేను లేను సినిమాతో మంచి గుర్తింపును పొంది, ఎక్కడో అంకంపాలెం, రావులపాలెం దగ్గర ఉన్న అంకంపాలెం ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో జర్నీ ఎలా సాగింది, ఈ మధ్య రాజకీయం వైపు కూడా సటైర్లు విసురుతూ ఉన్నారు, అవి కూడా ఎందుకు విసురుతున్నారు, రాజకీయం వైపు ఏమైనా అడుగులు వేస్తున్నారా, లేదు ఆయన జర్నీ ఎలా చేయబోతున్నారు, ఆయన యొక్క ఎట్లా జర్నీ స్టార్ట్ చేశారనే విషయాన్ని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి పవన్ గారు, ఎలా ఉన్నారు? సో ఫార్ హ్యాపీ అండి. ఏంటి ఈ మధ్య సినిమాలు తగ్గినాయా లేక ఏంటి కనిపించట్లేదు? తగ్గినాయి అంటే ఏం కాదండి, అలా జరుగుతున్నాయి. మన రీసెంట్గా హోరా బ్రిడ్జ్ అనే ఫిల్మ్ రిలీజ్ అయిందండి రీసెంట్గా, మీకు డిసెంబర్లో కూడా ఇదో ప్రేమలోకమని నేను ఇంకొక అబ్బాయి చేసామండి హీరోలుగా, అది కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు 2 ఫిల్మ్ జరుగుతున్నాయి, షూటింగ్ అంది సెట్స్లో ఉన్నాయి. శ్రీకాంత్ అనేది ఒకటి, ఇంకోటి జరుగుతున్నాయి. ఇంత బిజీ షెడ్యూల్ కూడా టైం ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ మన టీవీ నెక్స్ట్ నుంచి వెల్కమ్ అండి. నెక్స్ట్ మన సబ్జెక్టు వెళ్ళే ముందు మీరు అసలు ప్రాపర్ ఎక్కడ, ఎట్లా జరిగింది మీ ఎడ్యుకేషన్ కానీ మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్తారు? యాక్చువల్లీ మా విలేజ్ వచ్చి రావులపాలెం దగ్గర అంకంపాలెం అని ఒక చిన్న విలేజ్ అండి. మా ఫాదర్ కానీ మా తాతయ్య గారు వాళ్ళు మా పూర్వం నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా వ్యవసాయ ఫ్యామిలీ అండి మాదంతా. సో నాకు ఒక ఇంట్రెస్ట్, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి నేను నాటకాలు అయ్యాం కాలేజీలో కానీ, లేదంటే మా ఊళ్ళో కానీ సరదాగా డైలాగులు చెప్పటం లేదంటే నాటకాలు అవి చేయటం ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ తోటి నేను యాక్చువల్లీ నాకు సినిమా ఫీల్డ్ ఎవరు పరిచయం లేదండి, ఎవరు తెలియదు అసలు ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు చెన్నై హైదరాబాద్ ఈ కన్ఫ్యూజన్ ఉన్న అని అనేవారు, అది కూడా తెలియదు నాకు, చెన్నై వెళ్ళాలా హైదరాబాద్ రావాలా అది కూడా తెలియదండి. సరే ఎట్లా అయితే మొత్తం చెన్నై వెళ్ళానండి ఒక ఫ్రెండ్ ద్వారా, చౌదరి అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు చౌదరి అని, అతను ట్రేడ్ గైడ్ అని ఒక బుక్లో వర్క్ చేసేవాడు అప్పట్లో చేస్తే, అతని ద్వారా నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళిన ఒక 2 మంత్స్కే అన్ని అతనికి హెల్త్ బాగుంటలేదండి పాపం, అన్యోన్య కారణంలో అతను నా హెల్త్ డిస్టర్బ్ అయ్యి అతను పాపం డెడ్ అతను పోయారండి ఆయన. యాక్చువల్లీ అతనే నన్ను హెల్త్ తీసుకెళ్ళింది, చెన్నై తీసుకెళ్ళింది, తీసుకెళ్ళి నేను అక్కడ చెన్నై ఒక 6 మంత్స్ ట్రై చేశానండి. ఏ ఇయర్ అండి? 2019 ఆ టైంలో. ఓకే, అప్పటికే ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడికి వచ్చేసి నాకు తెలియదు, నాకు తెలియదు అండి అది నాకు తెలియదు. సో వెళ్ళాను, అన్నీ చూసి అక్కడ సిచ్యువేషన్ అంతా ఏం నాకేమి పరిచయాలు వాళ్ళని కలిశాను, ఏం లేదు ఇక్కడ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది ఇండస్ట్రీ, మీరు హైదరాబాద్ వెళ్ళి ట్రై చేసుకోండి అని చెప్పారండి. సరే అని నేను అప్పుడు నాకు వెళ్తూ సరిగ్గా అక్కడ ఫుడ్ అది పడక కొంచెం టైఫాయిడ్ ఫీవర్లో వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళాను నేను.
ఇవన్నీ చూసుకుంటే ఇంటికాడ తిట్టి ఇవన్నీ వద్దు ఏమొద్దు అప్పటికి జాబ్ చేసుకో లేదా వ్యవసాయం చేసుకో లేదంటే కోల్డ్ ఫారాలు ఉన్నాయని మాకు లేదంటే కోల్డ్ ఫారాలు చూసుకున్నారు. ఈ ఇంక ఎంత ఎలాగే మనం ఎలా ఎలాగైనా ఒక రోజు అనుకోకుండా ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను హైదరాబాద్ పారిపోయారు. మీది కూడా పారిపోయిన స్టోరీ. ఇండస్ట్రీలో చాలా మంది ఇంట్లో చెప్పకుండా పారిపోయాము వచ్చాము మద్రాస్ వెళ్ళిపోయాము అంటారు. మీరు ఇప్పుడు పారిపోయి హైదరాబాద్ వచ్చారు, ఇది వెరైటీ ఉంది. అప్పుడు నాకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉండేవారు, నా క్లాస్మేట్స్ వాళ్ళు ఉండేవారు. అక్కడ వెళ్ళి నింతింగ్ ఇక్కడ అసలు నేను హైదరాబాద్ రావడం కూడా ఫస్ట్ టైం అండి, అదే అప్పుడు నేను హైదరాబాద్ రాలే. సరే వచ్చి అసలు సినిమా ఫీల్డ్ ఎక్కడ ఉందని ఒక్కొక్క రోజు బస్సు ఎక్కి సిటీ బస్సు ఎక్కి కృష్ణానగర్ వెళ్ళి ఫిలిం నగర్ వెళ్ళి ఆయన చూస్తుంటే ఇది ఇది హౌస్ ఈ హౌస్ ఈ హౌస్ అని ఫస్ట్ నేను వెళ్ళింది ఈవి సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాను ఫస్ట్. ఓకే, నరేష్ వాళ్ళ నాన్న. అవునండి, ఈవి సత్యనారాయణ గారి ఇంటికి వెళ్తే ఆయన చూసారు బాగుందమ్మా మా లొకేషన్ గచ్చిబౌలిలో జరుగుతుంది రేపు అక్కడ రా అన్నారు. నాకు అసలు గచ్చిబౌలి ఎక్కడ తెలియదు. ఆయన ఫిలిం జరుగుతుందండి షూటింగ్ చూసి నన్ను చూశారండి ఆయన చూసి ఇలాగ నేను ఆర్టిస్ట్ ట్రై చేద్దామని అదంటే సరే రేపు షూటింగ్ అక్కడ అక్కడ రా అన్నారండి. అయితే నాకు తెలియదు ఎలా వెళ్ళాలో తెలియదు. తర్వాత అందరిని అడిగి వేరే బస్సు ఎక్కి రాజేంద్ర నగర్ అనే బస్సు ఎక్కి అక్కడ గచ్చిబౌలి అటంటే తిరిగి 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 అలాగే అటు వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాం, అక్కడ గెస్ట్ హౌస్ అండి మన గండిపేట గెస్ట్ హౌస్ అని చూసారా అప్పుడు అక్కడ షూటింగ్ జరుగుతుందండి. ఓకే, అక్కడికి వెళ్ళా, అక్కడికి వెళ్ళినట్టుగా చేశారు చూసారు బాగుంది రేపు నుంచి షూటింగు వచ్చాయండి రేపు నుంచి అదేదని చెప్పారు. దానికి అమ్మరాజు గారు ఇప్పుడున్న అమ్మరాజు గారు మేనేజర్ అండి, ఇలా కలిశాను రేపు నుంచి అదేదని చెప్పారు అయిపోయిందండి వచ్చేసాను. మన్నాడు నేను వెళ్ళా, నాకు ప్లేస్ చెప్తే మన్నాడు నేను వెళ్ళాను. వెళితే అక్కడికి షూటింగ్ జరుగుతుందండి, షూటింగ్ జరుగుతుంటే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వెళ్ళమంటే ఇలాగా బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ ఉంటుంది కదా మామూలుగా, మామూలుగా అందులో కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళమంటున్నారు వెళ్ళమంటున్నారు. నాకు ఏమి అర్థం అవ్వలేదండి, ఏంటిది మనకి ఏంటి ఏదేంటి అని నేను చేయలేదండి. నేను పక్క నుంచి ఉన్నా, అలాగ ఈవినింగ్ వరకు అట్ట నుంచి ఉన్నా. మధ్యాహ్నం వచ్చి భోజనం చేయవా నువ్వు సినిమా చేయకపోతే భోజనం చేయొచ్చు అన్నారు ఎవరు అమ్మరాజు గారు. నాకు భయం మళ్ళీ ఏమంటారు ఏంటని భోజనం కూడా చేయలేదు. అలా ఈవినింగ్ వచ్చాను, ఈవినింగ్ వరకు ఉన్నాను చూశాను. సరే ఈవినింగ్ అయిపోయాక వచ్చేసాను నేను వచ్చాను. సో ఇది కాదు ప్రొసీజర్, అసలు మనం అది కాదు అసలు నీట్గా అని ఫస్ట్ ఎవరన్నా మంచి మంచి ఫొటోస్ తీసుకోమని మంచి ఫొటోస్ తీసుకుని అప్పుడు ఆఫీసులకు వెళ్తాం స్టార్ట్ చేశానండి. ఎవరైనా సలహా ఇచ్చారా ఇలా వెళ్ళాలి? ఫ్రెండ్స్ అప్పటికే ఒక నలుగురు ఐదుగురు పరిచయం అయ్యారు. రంగదం అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడండి, అతను ఇలా చెప్తుంటే ఆ పలానా ఆఫీస్ ఎక్కడంటే అతను అడిగితే చెప్తుండేవాడు. వెళ్తూ ఉండేవాడు ఇలాగ నాగార్జున గారిది స్టార్ట్ అవుతుంది వైజయంత్ మూవీస్, ఇలా వెళ్ళి ఫొటోస్ అడుగుతున్నారంటే నేను వెళ్ళి ఫొటోస్ అడిగి ఫొటోస్ ఇచ్చేసి వచ్చేసానండి. దానికి ఏంటి అప్పుడు మొబైల్ లేదండి, దానికి వెనకాల బ్యాక్ సైడ్ మన ఫోన్ నెంబర్ రాయాలి మా ఫోన్. అవును, నేను ఇక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గరలో ఉండేవాడినండి, అక్కడ మెస్సులో ఫోన్ చేస్తుండేవాళ్ళం. ఆ మెస్ వాళ్ళకి ల్యాండ్ ఫోన్ ఉంది, ఆ నెంబర్ ఇచ్చానండి నేను అక్కడ వాళ్ళు అక్కడ ఫోన్ చేసి కూర్చోవాలి మీరు ఫోన్ వచ్చే వరకు తెలియదు కదా ఏదో ప్రతి ఫోటో వెనకాల నా ఫోటో వెనకాల మెస్ కంటే నెంబర్ ఇచ్చేయటం వచ్చేయటం. వాళ్ళు ఫోన్ చేశారు వైజాగ్ నుంచి, ఫోన్ చేసి ఇలా భగవాన్ అని అడిగితే అవునండి ఈవినింగ్ వస్తారు భోజనానికి బయటకు వెళ్ళానని చెప్పారండి. వస్తే ఇలా వైజాగ్ మూవీస్కి రమ్మనండి అని ఫోన్ చేస్తే చూసారంటే వెళ్తే రాబోయే చందమా ఉండదు గుడ్ మూవీ. నేను వెళ్తే మొన్న నైట్ నేను వెళ్ళినప్పటికీ నైట్ 9:30 ఎంత అయింది ఇంక అప్పుడు ఏమంటుంది మెస్కి వెళ్ళినప్పటికీ ఇలా చెప్పారు నాకు. చెప్తారు ఎలాగని పొద్దుటే మార్నింగ్ లేచిపోయి వెళ్ళిపోయినప్పటికీ అన్నపూర్ణ స్టూడియోలో మళ్ళీ ఫోన్ చేశారండి వాళ్ళు, ఇలా రాలేదండి ఇంకా రాలేదు ఇది ఇది ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారండి ఇది మెస్ అండి అని చెప్పారంట వాళ్ళు. చెప్తే సరే అయితే రేపు ఓపెనింగ్ అండి అన్నపూర్ణ స్టూడియోలో అక్కడికి వచ్చామని చెప్పారంట. దానికి కోఆర్డినేటర్ ఆనంద్ అండి, ఇప్పుడు ఆనంద్ గారు ఆయన ఏదో జర్నలిస్ట్గా చేస్తున్నారు ఆయన కూడా ఇప్పుడు. సరే నేను అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే అక్కడ వీ క్రౌడ్ ఓపెనింగ్ వాడావిడి చాలా గ్రాండ్గా ఉందండి అక్కడ అంతా పొజిషన్ అంతా చూస్తే వెళ్ళాను నాకు చాలా హ్యాపీ ఫీల్. ఫస్ట్ నేను ఇది ఫస్ట్ టైం చాలా యాంగ్జైటీగా ఉంది. వెళ్ళి అన్నీ చూశాను, నేను నాగార్జున గారిని చూశాను చూశాను చూస్తాను జయంతి గారిని చూశాను సార్ గుడ్ మార్నింగ్ సార్ అని గుడ్ మార్నింగ్ అని ఇట్లా వెళ్ళిపోయారు నేను. సరే ఓకే నా క్రౌడ్లో అదంతా అయిపోతే కోఆర్డినేటర్ ఆనంద్ గారు అని అడిగి వెళ్ళి ఆయన కలిశాను నేను. సార్ నేనే భగవాన్ అంటే నీకు బుద్ధి ఉంది అసలు ఎన్ని ఫోన్లు చేయాలి నీకు, నీకోసం డైరెక్టర్ నేను గంట సేపు ఆఫీస్లో వెయిట్ చేశారు నువ్వు ఏమైపోయావు నువ్వు అసలు సార్ కూర్చోవు అక్కడ అన్నారు. సరే నేను అలా కూర్చున్నాను అంతా అయిపోయిందండి 12:00 అంత అయింది అంత క్రౌడ్ అంతా ఓపెన్ అయింది వెళ్ళిపోయారు నన్ను డైరెక్ట్గా దగ్గర తీసుకెళ్ళారు.
డైరెక్ట్గా లోపల సెట్లో ఉన్నారండి. సాంగ్ మా మన్నాడి నుంచో లేకపోతే ఆ రోజు నెక్స్ట్ డే నుంచో సాంగ్ స్టార్ట్. ఓకే, ఉన్నారు రమ్మన్నారు ఇలా బాగున్నట్టే ఇట్రా అన్నారు. రెండు ఏమన్నా చేసామంటే ఏం చేయలేదు సార్, నేను ట్రై చేస్తానండి ఇదే ఫస్ట్ అని అని చెప్పాను నేను. ఇంకోటి సెలెక్ట్ అయ్యానండి, దానికి కమిట్ అవ్వలేదు ఇంకాను అని చెప్పానండి ఆయనతో. మరి ఏం చేయను, డ్యాన్స్ నేర్చుకుంటాను వెళ్తున్నానండి సొన్న మాస్టర్ దగ్గర నేర్చుకున్నానంటే, యాక్టింగ్ నేర్చుకున్నట్టు నేర్చుకున్నాను అని చెప్పా. సరే అయితే పైకి రమ్మన్నారు, పైకి వెళ్ళానండి. చూశారు, చూసి సరే ఓకే మెజర్మెంట్ అయ్యి తీసుకోండి అని నాకు కాస్ట్యూమ్ మెజర్మెంట్ అయ్యి తీసుకున్నారు. నేను దిగి ఇటు వస్తున్నానండి ఇలాగా, ఏ భగవాన్ అన్నారా సార్ అంటే, నీ పాస్పోర్ట్ ఉందా అన్నారు. ఓ లేదు సార్ నాకు అన్నాను. పాస్పోర్ట్ లేదా అంటే, ఓ ఆనంద్ అని ఆయన పిలిచి, మన ఈయనకి పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ అప్లై చేయమనండి రేపు నేను షూటింగ్. మీ ప్రమేయం లేదు ఇంకేమి, నాకు ఏమి నాకు ఏం జరుగుతుందో ఏంటి ఏం తెలియట్లేదు ఫస్ట్ థింగ్ నాకు. ఓకే అసలు బ్లాంక్ మైండ్గా ఉన్నాను. అవునండి అవునండి, పాస్పోర్ట్ వాళ్ళు ఎవరో వచ్చారండి రాజశేఖర్ గారు ఎవరన్నా అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చాను నేను. వైజయంత్ మూవీస్ నుంచి లెటర్ ఇచ్చారు ఇలా షూటింగ్ పాస్పోర్ట్తో తొందరగా ఉండని, ఏ పర్టికులర్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళా. మన్నాడు వెళ్ళి అన్నీ కలిసి వచ్చారండి వాళ్ళు, మన్నాడు వచ్చారు అలా పాస్పోర్ట్ వచ్చింది. అలా ఆ విధంగా ఆ మన్నాడు నుంచి షూటింగ్ అండి, అది సాంగ్ ఫస్ట్ నా కోసమే మంజీరాలు నా కోసమే ఎల్లోరాలు ఆ సాంగ్ అండి, ఆ సాంగ్ కమిట్మెంట్ అండి. అక్కడి నుంచి అలా షూటింగ్ సాంగ్లో మీరు చేశారా? సాంగ్ అని చేసాం మేము, ఐశ్వర్య రాయ్ గారి సాంగ్ ఉంటుంది ఆ సాంగ్లో కూడా ఉన్నాను మేము. అంటే బ్యాక్ లేకపోతే మేము నలుగురు ఫ్రెండ్స్ అండి, నాగార్జున గారు ఫ్రెండ్స్, అది ఆలీ గారు మన వేణుమాధవ్ నేను ఇంకొక వర్ష అని మేము నలుగురు ఫ్రెండ్స్. మేము నలుగురు చేసాం త్రోట్ ఉండదు ఫిల్మ్ అది నాకు. అట్లా మూవీ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, మదర్ ఫాదర్ ఏం చేసేవాళ్ళు? యాక్చువల్గా మా ఫాదర్ వచ్చి వ్యవసాయం అండి, వ్యవసాయం. యాక్చువల్గా మా మదర్ వచ్చి నా చిన్నప్పుడే ఎక్స్పైర్ అండి, ఎక్స్పైర్ అయ్యారు. సో మా ఫాదర్ వేరే మ్యారేజ్ చేసినారండి బాబు. సో అలా అంటే మీతో తను మీ బ్రదరా అంతే? యాక్చువల్ నేను మా బ్రదర్ అండి మా మదర్కి, ఆయన ఇంకో మ్యారేజ్ చేసిన ఒక బాబు. అంటే మొత్తం ముగ్గురు. ఇంకా వ్యవసాయమే నాన్నగారు? వ్యవసాయం. అంకంపాలెం? అంకంపాలెం రావులపాలెం దగ్గర. రావులపాలెం ఇక్కడ, రావులపాలెం ఇక్కడ హైదరాబాదు. ఒక సినిమా స్టోరీ చూస్తూ వింటున్నట్టు ఉంది మీరు చెప్తుంటుంటే. తర్వాత రాబోయే చందమామ తర్వాత? రాబోయే చందమామ తర్వాత నాకు నాగార్జున గారు ఆయనది సుమంత్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఒక ఫిల్మ్ స్టార్ట్ అవుతుందండి. కరుణాకర్ ఎవరైనా అతను డైరెక్టర్ దానికి, దానికి చెప్పారు ఆయనే చెప్పారు నాగార్జున గారు అని చెప్పారు. అందులో కూడా చేశాను క్యారెక్టర్. అది కాకుండా మళ్ళీ నువ్వు వస్తావని నెక్స్ట్ ఇమీడియట్గా నాగార్జున గారు స్టార్ట్ అయిందండి. అందులో కూడా చెప్పారు ఆయనే, అందరూ కూడా చేశారు నాగార్జున గారు చెప్పారు నాకు అండి. చేశాను తర్వాత ఇవి చేస్తుండే కౌరవుడు అని ఒక సినిమా నాగేంద్ర బాబు గారు అని దానికి పిలిచారండి, వెళ్ళాను నేను మాట్లాడాను. అందులో కూడా బ్రదర్ క్యారెక్టర్ అండి, అందులో చాలా మంచి క్యారెక్టర్. నేను చూసేవాడు చచ్చిపోస్తా అది, అందులో ఆ క్యారెక్టర్ చేశా. నాకు ఇండస్ట్రీ మరి ఏమో తెలియదు కానీ కళ్ళమ్మ తల్లి కొంచెం అవకాశాలు అలా కొంచెం బాగానే జస్ట్ స్టెప్ వేశారు. అక్కడ నుంచి నాగార్జున గారు మూడు సినిమాలు వచ్చినాయి అలాగా ఛాన్స్ వచ్చి ఎలా ఉంది ఆయనతో వర్కింగ్ మీకు? గాడ్ అండి, ఆయన ఎప్పుడు వెళ్ళినా బాగా మాట్లాడు. తర్వాత కూడా నేను 2-3 ఫిల్మ్స్ చేశాను. తర్వాత నేను హీరోగా చేసినప్పుడు ఆయన చూశారండి, చూసి బ్రహ్మచారి ఫస్ట్ నాకు. తర్వాత నేను ఈ చేస్తున్న ప్రాసెస్లో నువ్వు లేక నేను లేనని అందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది నాకు అది. దాన్ని కాశీ విశ్వనాథ్ గారు డైరెక్టర్ దానికి. ఆ ఫిలింలో నేను విశ్వనాథ్ గారు మనవడు అండి, విశ్వనాథ్ గారు మనవడు క్యారెక్టరు, చాలా మంచి క్యారెక్టర్ అండి. అది చూసి నాకు రెండు గుండెలు చెప్పడని ఒకటి కాస్టింగ్ కాల్ పిలిచారండి నన్ను. అది మీరు హీరో అనుకుంటారు కదా? ఎస్ ఎస్, కాస్టింగ్ కాల్ పిలిస్తే నేను వెళ్ళానండి, వెళ్ళాను. యాజ్ యూజువల్ చాలామంది ఉంటారు కదా, కాస్టింగ్ జరుగుతుంది, చాలామంది ఉన్నారు, నేను ట్రై చేస్తున్నానని చేశాను. అయిపోయింది, 1 వీక్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, వెళ్ళా. మళ్ళీ చెప్పమన్నారు డైలాగ్లో, చెప్పానండి. అయిపోయింది, మళ్ళీ ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు, మీకు ఫైనల్ అని. ఒక 5 మెంబర్స్ ఎంతమంది ఉన్నాను, మళ్ళీ చేసామండి, మళ్ళీ ఆడిషన్కి వెళ్ళారు, ఆడిషన్ అండి మళ్ళీ. అదే వాళ్ళే చేస్తున్నారా, వెళ్ళాను. అప్పటికే ప్యారలల్గా మీకు మన జయ్యమని మన తేజ గారి డైరెక్టర్లో నితిన్ అదుడు జరుగుతుందండి. అవునవును, అందులో గోపీచంద్ గారు విలన్ అనుకుంటారు కదా. యాక్చువల్గా అప్పుడే మళ్ళీ కృష్ణవంశీ గారి డైరెక్షన్లో భరద్వాజ గారు ప్రొడ్యూసర్గా ఇద్దరు హీరోలతోటి ఒక సినిమా స్టార్ట్ అయిందండి. 3 ఒకే రోజు ఓపెనింగ్ అండి, 2002 అండి, ఆల్ 2s.
ఆల్ టూస్ టూ 2 గంటల 22 నిమిషాలకి ఏదో జయం ఓపెనింగ్ అండి. మాది మార్నింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్, నేను దీంట్లో సెలెక్ట్ అయ్యా. కృష్ణవంశీ గారిది ఆఫీస్లో ఓపెనింగ్, బట్ మూడు ఒకే రోజు ఓపెనింగ్ అండి. నేను దానికి కూడా చాలా వరకు నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యానండి, కృష్ణవంశీ గారి ఫిల్మ్ కూడా. అది అన్యోన్యకరణలో లేదా ఆగిపోయింది, మాది రిలీజ్ అయిందండి. మాది బా అంతగా అనుకున్నంతగా చెప్పు. నాలుగు మూవీస్ చేశారు కదా హీరో, అది ఫస్ట్ ఫిల్మ్ నేను హీరో చేసిందని. దాంట్లో హీరోయిన్గా ఎవరంటే మన స్వప్న మాధురి అని మీకు ఐడియా ఉంటుంది. అమ్మ చాలా తర్వాత చేసింది. మన ఇప్పుడు సీరియల్స్లో వస్తుంది? లేదు లేదండి, మన శివ బాలాజీ వైఫ్ అండి. ఇప్పుడు అమ్మ శివ బాలాజీ మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి హీరోయిన్. నేను హీరోయిన్ ఫస్ట్ ఫిల్మ్ నేను, ఆ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ అనుకుంటాను. అంతకుముందు ఏదో ఒకటి చేసినట్టు ఉంది. ఓకే, ఇప్పుడు మాట్లాడతారా? కలుస్తా ఎప్పుడన్నా ఫంక్షన్ కదా, హీరోయిన్ కదా మ్యారేజ్ చేస్తాం. యాక్చువల్గా మేము మణికొండలో ఉంటామండి. యాక్చువల్గా వాళ్ళ బాబు మా బాబు కూడా ఒకటే స్కూల్ అండి. ఓకే, స్కూల్ ఫంక్షన్కి వచ్చినప్పుడు 2 సార్లు కలిసా ఉండి అక్కడ. మేము బాగున్నారా? గ్రేట్ ఫీల్ కదా, ఫస్ట్ హీరోయిన్. ఓకే, ఈ హీరోగా చేసిన 4 మూవీస్ ఏమేమినండి? బ్రహ్మచారులు ఫస్ట్, 2 గుండెలు చెప్పడండి. 2 గుండెలు అప్పుడు షూటింగ్లో ఉండగానే మళ్ళీ ఇలాగే పిలిచారు అన్న, విఘ్నేష్ ఫిల్మ్ అని పిలిచారు. పిలిచి అది ఎక్కడ మోతీనాగ్లో ఆఫీస్, అది పిలిచారు. అక్కడ ఆడిషన్కి వెళ్ళారు. ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యానండి నేను. తర్వాత అది స్టార్ట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇది నేను షూటింగ్కి వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళాను, కర్నూలులో స్టార్ట్ అయిందండి షూటింగ్. అక్కడ నా ఫిల్మ్ ఇది రిలీజు 2 గుండెలు అప్పుడు. అక్కడ థియేటర్ దగ్గర పెద్ద కటౌట్ పెట్టారు. చాలా బాగుందండి కర్నూలు. అందుకని అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కాలేదండి. విఘ్నేష్ మంచి ఫిల్మ్ అండి, మంచి కాస్టింగ్ కూడా. విఘ్నేష్ బాగుంటుంది అనుకున్నాను నేను. సో ఇంకా చాలా కారణాలు ఉంటాయి, థియేటర్లు పబ్లిసిటీలు ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి. సో నెక్స్ట్ మన రవి చావల్ గారు అని ఐడియా ఉంటుంది మీకు. చాలా సినిమాలు డైరెక్షన్ చేశారండి ఆయన. బాలకృష్ణ గారితో కూడా చేశారండి ఆయన, శ్రీమన్నారాయణ అని. ఆయన ఇలాగ కాస్టింగ్ జరుగుతుందంటే అక్కడ నెక్స్ట్ నేను విఘ్నేష్ చేస్తుండగా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే బ్రహ్మచారులు, అక్కడ నేను సెలెక్ట్ అయ్యాను. బ్రహ్మచారి నేను, మాన్యా హీరోయిన్. ఓకే, మాన్యా నేను హీరో. చూశాను ఇప్పుడు వచ్చేటప్పుడే చూశాను మీకు. అది బాగా ఆడిందండి బ్రహ్మచారి. అది మీకు అప్పట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్ పెద్ద కట్అవుట్ పెట్టారు. అదే మూడో రౌండ్ పడితే కానీ మీకు ఆలోచన రాదు ఆ సినిమాలో. అవునండి, అది బాగానే పర్లేదు. 2 వీక్స్ ఎంతో ఆడింది అది. ప్రొడ్యూసర్కి కూడా బాగానే సేఫ్, బాగానే మనీ అది బాగానే వచ్చింది అది. సో దాని తర్వాత మళ్ళీ నాకు ఇంకో 2 సినిమాలు ఆఫర్ వచ్చినాయి హీరో ఆ సినిమా ద్వారా. సో అలా అంజలి ఐ లవ్ యూ అని ఇంకోటి ఏదో చేసామండి. అలా మీరు ఏం చదువుకున్నారు సార్? యాక్చువల్లీ నేను డిగ్రీ అండి, బీకామ్ చదువుకున్నాను నేను. తర్వాత ఇంకా కంటిన్యూ చేయలేదు. బీకామ్ ఎగ్జామ్ రాసి వచ్చేసాను నేను. నా 21st ఇయర్ ఇప్పుడు వచ్చేసాను హైదరాబాద్కి. చెన్నైకి వెళ్ళాను, అదే ఇయర్ 6 మంత్ తర్వాత ఇటు వచ్చేసాను నేను. ఎంతకాలం కష్టపడ్డారు ఫీల్డ్లోకి రావడానికి వచ్చిన తర్వాత? అంటే ఎవరు సపోర్ట్ లేదు కదా. 1 ఇయర్ అండి వచ్చిన తర్వాత. 1 ఇయర్ బాగానే వచ్చినాయి నాకు. మరి ఏంటో తెలియదు, నాకు బాగానే వచ్చినాయి. ఆ 4 అన్నీ అయిన తర్వాత, ఈ తర్వాత నాకు ఒక 2 ఇయర్స్ బిఫోరు కొంచెం గ్యాప్ వచ్చిందండి. కొంచెం మ్యారేజ్ అది అయ్యి షూటింగ్ అది జరుగుతుంది. కొంచెం అంటే ఒక 2-3 ఇయర్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఫిల్మ్స్లో. ఇప్పుడే కొంచెం పర్వాలేదండి. మళ్ళా కొంచెం లవ్ మ్యారేజ్ చేశారు మీది? చూసుకున్నారా? చూసారా? తెలుసండి నాకు అమ్మాయి, తెలుసు రిలేటివ్స్ అమ్మాయి. సామర్లకోట అండి అమ్మాయి. అమ్మాయి తెలుసు, రిలేటివ్స్ అమ్మాయి నన్ను. జనరల్గా సినిమా వాళ్ళకి పిల్లని ఇవ్వరు కదా, ఆ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా ఏంటి అని? అది కూడా జరిగినాయండి. అవునా? అవి కూడా జరిగినాయి. ఇవ్వనంటే ఏం కాదు, మ్యాచెస్ వచ్చాయండి. ఇంకా మ్యాచెస్ అంటే ఇంకా చాలా క్యాలిక్యులేషన్లు అవన్నీ ఉంటాయి కదండి, అందులో కొన్ని కొన్ని క్యాన్సిల్ అయ్యి అలాగా. ఫైనల్గా రిలేటివ్ అమ్మాయి, రిలేటివ్స్ మాకు అలా సెట్ అయింది. పిల్లలు ఎంతమంది అండి? ఒక బాబు అండి. ఏం పేరు? 8 ఇయర్స్. విశాంక్ శ్రీ సాయి అండి. విశాంక్ శ్రీ సాయి, వెరైటీగా ఉంది. విశాంక్ శ్రీ సాయి బాబు పేరు. థర్డ్ క్లాస్ చదువుతున్నాడు అప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడ మీరు? కృష్ణానగర్లోనే స్టే చేసింది? లేదు, నేను కృష్ణానగర్లో ఎప్పుడు, శ్రీనగర్ కాలనీలో ఉన్నానండి నేను. 8 ఇయర్స్ 9 ఇయర్స్ మన గణపతి కాంప్లెక్స్ దగ్గరలో ఉండేవాడిని శ్రీనగర్ కాలనీలో.
అటు నుంచి అటు మళ్ళీ తర్వాత మనకొండ వెళ్ళాం. ఎవరు వచ్చినా వాళ్ళు ప్రిఫర్ చేసేది కృష్ణానగరు, ఇందిరానగరు. ఏంటి అసలు ఇప్పుడు అంటే చూస్తుంటాం కదా ఆర్టిస్టులు ఆల్మోస్ట్ అందరూ అక్కడే స్టే చేస్తారు, ఎందుకనేసి? మీకు అక్కడ ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మ్యాక్సిమం సినిమా పీపుల్ అంతా డైరెక్టర్లు కానీ, కోడైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, అసోసియేట్స్ కానీ, మేనేజర్స్ కానీ ఎక్కువ మంది ఈ శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్, మన మోతీనగరు, వెంగళరావు నగరు, మన మధురా నగరు, ఇలా ఈ ఏరియాలో ఎక్కువ మంది ఉంటారు. కృష్ణనగర్ షూట్ నగర్ అంటే మార్నింగ్ షూటింగ్కి మార్నింగ్ మెయిన్ అక్కడి నుంచే చాలామంది స్టార్ట్ అవుతారు. దగ్గర ఉంటే అన్నీ ఒక అందరూ అక్కడ ఉంటారు, ఆ సరౌండింగ్స్లో ఉంటారు మీకు. సో అక్కడ ఏమవుద్దంటే మనకి ఏ షూటింగ్ కొత్తది స్టార్ట్ అయినా తెలుస్తూ ఉంటుంది. లేదంటే గమ్ముని ఓ పలానా ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఒక మనం కనపడుతుంటుంటే ఓ ఇది ఉన్నావు కదా అని వాళ్ళకి గుర్తుంటుంటుంది, ఐడియా ఉంటుంది వాళ్ళకి. నువ్వు ఒకసారి ఆఫీస్కి రా, డైరెక్టర్ చూస్తాను, మీ క్యారెక్టర్ ఉంటే చెప్తానని చెప్తారు వాళ్ళు. ఇలా సో ఆ దగ్గర వాళ్ళకి అందుబాటులో ఉంటే ఓ మనం ఆర్టిస్ట్ భగవాన్ అనేవాడు ఒకడు ఉన్నాడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అండి మనం ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఉన్నాను మనకి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ఆఫీసో తెలియదు. వాళ్ళు మనకి వాళ్ళకి ఫేస్ టు ఫేస్ ఎప్పుడూ టచ్ ఉండదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా ఫీల్డ్కి వచ్చిన, ఐ మీన్ ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో? ఎలా ఐ మీన్ ఏమైనా కష్టాలు, సినిమా కష్టాలు కాకుండా రియల్ కష్టాలు? ఇంకా ఎన్ని కామనే అండి, జనరల్గా ఏమైనా కష్టపడిందే ఎవరికి ఫలితం దక్కదండి. అంటే నేను నమ్మే సిద్ధాంతం అది, మనకు ఒకసారి ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలంటే అది కాని పని, కాని పని. ప్రజెంట్ చాలా ఈజీ కత్తి మహేష్ గారి లాగా సెలబ్రిటీ లేదు, ఆయన ఎంత కష్టపడి ఉంటాడండి. మళ్ళీ అంటే సెలబ్రేట్ అయ్యాక అందరికీ తెలుసు, అంతకుముందు ఆయన ఎంత కష్టపడి, ఇంకా పాపులర్ అయ్యారు కదా, పాపులర్ అయ్యారు పాపం ఆయన అంతకుముందు ఎంత కష్టపడి ఉంటారు మనకు తెలియదు కదండి. ఆయన ఆ స్టేజ్కి రావడానికి బిఫోర్ ఎన్ని ఇయర్స్ కష్టపడ్డారు, ఎవరు ఆయన కూడా చాలా కష్టపడి వచ్చి ఉంటారు, ఈజీగా ఏమి వచ్చి ఉంటారు అని నేను అనుకుంటాను. ఈ ఆరు నలుగురికి ఎలా మీ వర్కింగ్ ఎలా ఉంది సార్, రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయటం? యాక్చువల్గా ఆరు నలుగురు ఏమైందంటేనండి, ఆరు నలుగురు డైరెక్టర్ చంద్రసిద్ధార్థ గారు అంతకుముందు ఒక ఫిల్మ్ చేశారండి. అంటే ఆయన ఏమైందంటేనే దానికి చాలా కొంచెం జరిగినాయండి అది. అదేంటంటే నేను ఆయన ఫిల్మ్లో అంతకుముందు ఫిల్మ్లో రాజా శ్రేయ హీరో హీరోయిన్స్ అండి, అందులో నేను సెకండ్ లీడ్ అండి. నాకు బొంబాయి అమ్మాయి పేరు అంట, చంద్రసిద్ధార్థ గారి. మేమిద్దరం నే పేరండి అది, నాకు కూడా రెండు సాంగ్స్ కూడా ఉంటాయి, అది సాంగ్స్ ఉంటాయి. ఆ మూవీలో నేను సెలెక్ట్ అయ్యానండి, అది ఆయనే నాకు అప్పుడు పరిచయం అయ్యారు. యాక్చువల్గా నేను ఎక్కడ పాల్కొల్లో, నేను విఘ్నేష్ షూటింగ్ అయిపోయాక పాల్కొల్లో జాయిన్ అయినాను షూటింగ్, హెవీ రెయిన్ నైట్ జర్నీ చేసి కార్లో పాల్గొలు వెళ్ళి జాయిన్ అయ్యానండి. అది అక్కడ షూటింగ్ చేసాం. ఆ ఫిల్మ్ ఆయన నా పెర్ఫార్మెన్స్ అది చూసి బాగా మెచ్చుకొని తర్వాత నేను చేస్తానని చెప్పి తర్వాత ఆ నలుగురు అని ఓ ఫిల్మ్ ఆయన ఎస్ ఎస్ స్టార్ట్ అయినప్పుడు, అవునండి, ఆ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు వర్క్ ముందు వర్క్ జరుగుతున్నప్పుడు నేను అంజలి ఐ లవ్ యూ అని ఓ ఫిల్మ్ చేస్తున్నాను. నలుగురు హీరోస్ నేను, నలుగురు హీరో పిలిచారు, నేను వెళ్ళాను. ఇలాగా వెళ్ళి మాట్లాడారు, నేను అంతకుముందు కలుస్తుండేవాడిని నేను రెగ్యులర్గా మన చంద్రసిద్ధార్థ గారిని కలుస్తుండేవాడిని నేను కలుస్తుండేవాడిని వెళ్ళామండి, కలిసాము, ఇలా చెప్తాను అనేవారు, వెళ్ళాము. ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్న టైంలో రాజా అనేమో అబ్బాయి అంటున్నారు, ఇంకొక అబ్బాయి అంటున్నారు, అమ్మాయి మొత్తం అంతా సెలెక్ట్ అయిపోయారండి. అవును, రాజా ఇంకో భరత్ ఇంకో బాబు ఇంకా మన పింగ్ పాంగ్ అని అతను తర్వాత మీ ఆడ నేను చాలా సినిమాలు చేశాను. ఆ అబ్బాయి అల్లుడు క్యారెక్టర్ కోసం చాలామందిని చూశారు. అది ఏంటంటే నా ఫిల్మ్లో మీకు ఫస్ట్ పాజిటివ్గా ఉంటాడండి, పాజిటివ్గా ఉండే క్యారెక్టర్ అనిపిస్తుంది ఫస్ట్. అంటే మామూలు రెగ్యులర్గా ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు సొసైటీలో ఎలా ఉందంటే, ఇప్పుడు నేను నా ఫ్యామిలీ ఏంటి, నా కోసం నేను సెల్ఫిష్, ఎస్ కరెక్ట్ కరెక్ట్ అండి, సెల్ఫిష్గా బిహేవ్ చేసి ఒక క్యారెక్టర్ అండి అది. నెగిటివ్ క్యారెక్టర్ కూడా అనలేం, అలాంటి క్యారెక్టర్ అంటే అది రెండు షేడ్లు ఉంటుంది. ఫస్ట్ మామూలుగా పాజిటివ్గా అది అంతా ఉంటుంది, తర్వాత అతను లైఫ్ కోసం అతను ఎలాగా సెల్ఫిష్గా బిహేవ్ చేశాడు క్యారెక్టర్ అనేది అండి రెండు షేడ్లు అది. అతను అది నాలో అతనికి చంద్రసిద్ధార్థ డైరెక్ట్ అనిపించినట్టుగా ఉంది. సో మీరు రియల్గా సెల్ఫిషా? అలా ఏం లేదండి, సెల్ఫిష్ అంటే మన ఇప్పుడున్న జనరేషన్లో ఈ పోరాటంలో మన లైఫ్ కోసం మనం ఎదరోళ్ళు ఎవరికి హాని చేయకుండా మన లైఫ్ కోసం మనం ఏం చేసినా అది
అంటే ఎదురు మనం నిలబడాలి ఫస్ట్, నిలబడితే మన ఎదుటి హెల్ప్ చేయగలం, మనమే నిలబడడం లేనప్పుడు మనం ఏం చేయలేం. సో ఆ క్యారెక్టర్ కూడా అదే, అతను లైఫ్ ఆ యుఎస్లో జాబ్ చేయడం కోసం బిహేవ్ చేసి క్యారెక్టర్ అండి అది. ముందు అది ఫస్ట్ అంతకు డైలాగ్ ఉంటుంది అందులో, ఏముందండి ఇక్కడ కష్టపడితే రూపాయలు వస్తాయి, అదే అమెరికాలో అయితే డాలర్లు వస్తాయి అంటాడండి. సూపర్ డైలాగ్, నాకు బాగా నచ్చిందండి. మరి దారుణం అండి ఆ క్యారెక్టర్. ఒక పక్క మామయ్య గారు చనిపోతే డబ్బులు కారు దిగుతుంటే కూడా దిగినవిడా, మా డాడీ తిరిగిపోతా పోతా అంటే కూడా ఏం వాగు అని పట్టుకుంటాను. మరి దారుణం అసలు క్యారెక్టరైజేషన్. అదంతా షూటింగ్ అంతా అయిపోయాక ఎడిటింగ్ జరుగుతుందండి. నేను యాక్చువల్గా అప్పుడు అంజలి ఐ లవ్ యూ అని మన డోలార్ డన్ని ఉంది చూసారా, అక్కడ డోలార్ డన్లో సాంగ్ జరుగుతుంది మాది నైట్ సాంగ్. చంద్ర సిద్ధార్థ్ గారు ఫోన్ చేసి అది సూపర్ చాలా బాగా చేసావు, ఇది బాగా పండింది సీన్, చాలా బాగా పండింది ఇది అది అంటే నాకు అసలు అసలు ఆనందానికి. ఒక డైరెక్టర్ మనకు ఫోన్ చేసండి, ఆయన మా సూపర్ డైరెక్టర్, ఆయన ఫోన్ చేసి నువ్వు చేసింది రెండు షేడ్లు బాగుంది, చాలా బాగా చేసావు, నీకు మంచి ఫ్యూచర్ ఉందని మనకి అప్రిషియేట్ చేస్తే మనకి ఎలా ఉంటుందండి. మనకి ఒక ఏ ఆర్టిస్ట్కైనా కావాల్సింది అదే కదండి అల్టిమేట్గా సక్సెస్, అది సెకండరీ, ఫస్ట్ మన బాగుంటే మనం ఓకే 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 అని నాకు అసలు ఆ రోజు అప్రిసియేషన్ వస్తే ఇంకా చెయ్యాలి మనకి. ఓకే కరెక్ట్ అండి, మనకి అసలు మనకున్న దానికి మనకి ఎవరన్నా ఆ బూస్టప్ ఇస్తే ఇంకా ఎనర్జీగా ఉంటుంది మనకి, అది బాగా వర్కౌట్ అయిందండి. రాజేంద్ర ప్రసాద్ గారితో మీ అప్పుడు వర్కింగ్ ఎలా ఉంది పరిచయం? యాక్చువల్గా ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. గోల్డ్ మెడలిస్ట్ కదా అండి, మహాన్ బౌడ్ యాక్టింగ్లో. యాక్చువల్గా నేను నన్ను బిఫోర్ నన్ను రాజేంద్ర ప్రసాద్ గారికి చూపించారండి అల్లుడు క్యారెక్టర్ ఇది ఏదా అని. చూశాను బాగానే ఉన్నాడు, ఏం చేస్తున్నావు అంటే ఈ చేస్తున్నానండి ఈ చేస్తున్నానని చెప్పాను నేను. ఓకే బాగున్నాడు వచ్చేందు చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయారండి ఆయన. అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళాను, నాకు అంజలి ఐ లవ్ యూ సాంగ్ జరుగుతుందండి. ఓకే హెవీ ఫీవర్, నాకు ఫీవర్లోనే సాంగ్ మన కోసం షూటింగ్లో ఆగదు కదా అని హెవీ ఫీవరు మూమెంట్లు సాంగ్ చేస్తున్నాను నేను. ఈవినింగ్ అయినప్పటికీ బాగా డల్ అయిపోయి బాగా వచ్చేస్తే ఫ్రెండ్ వచ్చి గబగ హాస్పిటల్ తీసుకెళ్ళి, శేఖర్ అని ఫ్రెండ్ అన్న నా క్లాస్మేటే ఇక్కడ సాఫ్ట్వేర్ జాబు, హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ టెస్ట్ అయితే తీసుకున్నారు, మీరు అడ్మిట్ అవ్వాలంటే 2 రోజులు అన్నాడు డాక్టర్. షూటింగ్ అన్నాక రేపు నా లైఫ్ పోతుంది మీరు కాదు, ముందు కొంచెం నీరసం లేకుండా నాకు కొంచెం ఏమన్నా చేయండి అంటే ఏదన్నా ఆయన సరే బ్లడ్ టెస్ట్ ఇచ్చండి, నేను ఇదేదో వైరల్ ఫీవర్ అనుకుంటున్నా చూద్దాం టెస్ట్ చేద్దాం అని బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. మా ట్యాబ్లెట్స్ రాయండి అంటే రాశారు, నేను ఆ ట్యాబ్లెట్స్ వేసుకుని నేను నైట్ పడుకుని పొద్దున్నే స్నానం చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకుని షూటింగ్ వచ్చాను నేను. డల్గా ఉంది నాకు, షూటింగ్ వచ్చాను, వచ్చేసి షూటింగ్ సాంగ్ చేస్తున్నాను, షూటింగ్లో అందరూ తెలుసు జ్వరంగా ఉంది మన ఒకటి కదా ఇదని, అది అయిపోయిందని సాంగ్ అలా చేసేస్తే ఇలా పెరుగుద్ది అల్లే ఏమన్నా. ఇప్పుడు మనకి అక్కడ ఉన్న 10 మందికి వీడికి జ్వరం అని తెలుసు, ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్ వీడికి జ్వరమా వీడికి ఏంటి అని కాదు, వాళ్ళకి బాగా చేసాడా లేదా, వీడి మూమెంట్ బాగా చేసాడా లేదా ఎక్స్ప్రెషన్ బాగుంది అవి చూస్తారు కానీ ఏం చూడరండి. సో అదే మైండ్లో పెట్టుకుని చేసేసాం మేము షూటింగ్ అని. అయిపోయింది నైట్ ఫోన్ చేస్తే వైరల్ ఫీవర్ కాదు ఇది, మేము ట్యాబ్లెట్స్ కోర్స్ వాళ్ళనే కోర్స్ వాడారని మన్నాడు నేను ఈ ఫిల్మ్ ఆనల్గురు ఫిల్మ్ జాయినింగ్ అండి నేను. ఓకే సాంగ్ అయిపోయిన మన్నాడే వచ్చానండి, లైట్గా బీయర్డ్ ఉంది లైట్గా వచ్చాను, లొకేషన్కి వచ్చాను డల్గా ఉంది ఫేసు, వచ్చానండి రాజేంద్ర ప్రసాద్ గారు స్వామి మాలలో ఉన్నారండి మా షూటింగ్ అప్పుడు మాలలో ఉన్నారండి, నేను ఆయన స్వామి మాలలో ఉన్నారు, నేను కలిసి డైరెక్టర్ గారు తీసుకెళ్ళాలని. ఏం డల్గా ఉన్నాయి ఏంటంటే ఇలాగ ఫీవర్ అండి అది ఏంటంటే లైట్ బీయర్డ్ ఉంటే తీసాను బీయర్డ్ తీసాండి అని ఒక సీన్ ఉంటుందండి సీన్, ఆ సీన్ షూట్ చేసాం. ఆ సీన్ షూట్ చేసినప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ మొత్తం స్టిల్స్ అన్నీ తీసాడండి, ఆ వర్కింగ్ స్టిల్స్ తీసాడు, ఆ వర్కింగ్ స్టిల్స్ అన్నీ తీసాడు, తీసుకెళ్ళి మన్నాడు తీసుకొచ్చాడు అతను, తీసుకొచ్చి డైరెక్టర్ చూశారండి బాగున్నాయి ఎక్స్ప్రెషన్లు బాగున్నాయి అని మన రాజేంద్ర ప్రసాద్ గారు చూశారండి, చూసి బాగున్నాయి బాగా చేశాడు నా కొడుకుడు దొంగనాలుడు అని పిలిచాడు. నేను అప్పుడు దూరంగా బాగా చేశాడు దొంగనాలుడు అంటే రెండు షేళ్ళు కదండి అని సరదాగా చాలా ఫన్ కదా, చాలా మంచిగానండి ఆయన చాలా మంచిగా వెళ్ళారు పిలిచారు, పిలిచి చూసి బాగా చేశారు అన్న కూర్చోమని అప్పుడు కూర్చున్నాను నేను దగ్గర కూర్చొని బాగా చేశారు. అప్పటి నుంచి మేము సీన్ అంతా డిస్కస్ చేసుకున్నాం, ఆయన చెప్పేవారు యాక్చువల్గా డైరెక్టర్ వచ్చి చెప్పేవారు మాకు, చూసుకున్న తర్వాత ఈయన మేమంతా ఎలా చేయాలని మేము అనుకునేవాళ్ళం అందరూ డైలాగులు అనుకుని చేసేవాళ్ళం.
గన్ షాట్ అది. అవును, అది అసలు థ్రిల్లర్ మూవీ అండి. ఆ నలుగురు ఇప్పటికే చూసినా ఏడు పట్ల వచ్చేస్తుంది. అది అందరు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆ షూటింగ్ చేస్తుంటేనండి మీకు బ్యాక్గ్రౌండ్ క్రౌడ్ ఉంటారు కదా, క్లైమాక్స్ చేస్తుంటే ఇప్పుడు ఆయన దహనం చేస్తారు, వాళ్ళంతా రియల్గా ఇరుచు రియల్గా వాళ్ళు వాళ్ళకి మరి ఏమని తెలియదు కానీ రియల్గా వాళ్ళంతా రియల్గా ఏడ్చేవారండి వాళ్ళంతా. ఆ జరుగుతుంటే సీను, అందులో ఒక సీన్ ఉంటుంది ఆయన ఇలా పడుకోబెట్టి వెళ్తుంటే ఆయనకి బ్లడ్ ఇలా వస్తుంది. అసలు మాకు నేను సీన్ చూస్తుంటే నాకు ఒళ్ళు జలధరించింది అంటారు చూసారా, అలా అసలు నాకే బాధ వేసింది. అసలు అసలు మీ క్యారెక్టర్ స్టార్ట్ అయిన తర్వాతే మూవీ స్టోరీ చేంజ్ అయింది, టర్న్ అవుతుంది. మీ క్యారెక్టర్ వరకు ఒక రకంగా వెళ్ళిపోతుంది, ఫ్యామిలీ కష్టాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అదంతా, కానీ మీది ఎప్పుడైతే ఎంటర్ అయిందో అక్కడ నుంచి స్టోరీ మారిపోతుంది. అక్కడ నుంచి టర్న్, యాక్చువల్గా స్టోరీ అనుకున్నారండి నిజంగా. అది అదృష్టం, ఇది అంతా చంద్ర సిద్ధార్థ గారు. టోటల్ క్రెడిట్ గ్రోస్ టు మన డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ గారు అండి. ఆయన పట్టుపట్టి నాకు ఈ రెండు షేళ్ళు మనలో భగవాన్లో పండుతాయని నన్ను బిలీవ్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆయన. ఇప్పటికీ నన్ను ఎక్కడికి వెళ్ళిన ఆ నలుగురు దొంగలు అంటారు చాలామంది, కానీ దొంగలుళ్ళే కనిపించట్లేదు. చాలా చాలా దొంగలుళ్ళ లేరు, మొహమాట పోయిన అల్లుడు. మన కోనసీమలో అల్లుడు ఎంత మొహమాట పడతాడో అలా ఉన్నారు కోనసీమ. ఇంకా నెక్స్ట్ ఆమని గారు చాలా మంచి ఆవిడండి, చాలా చాలా. రాజా గారు ఈక్వల్ ఏజ్ అనుకుంటా మీకు? అవును, మేమంతా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీ బాగానండి వాళ్ళు. అంతా ఎలా ఉండేదంటే అది ఓ ఫ్యామిలీలో ఉండేదండి. అది షూటింగ్ కూడా అందరూ సరదా కూర్చున్నప్పుడు మనం ఎలా కూర్చుని మనం ఇంటర్వ్యూ చేస్తున్నారు, అలాగే నలుగురు ఐదుగురు కూర్చుని ఎలా సరదా మాట్లాడుకుంటాం, అందరూ కలిపి భోజనం చేయటం. రాజేంద్ర ప్రసాద్ గారు మాకు స్పెషల్ కర్రీస్ అవి స్వీట్లు నిజంగానే తిన్నట్టున్నారు కదా. ఎస్ ఎస్ ఎస్, అవునండి. అప్పడాలు మీద డాడీ అప్పడాలు అమ్ముకొస్తాడు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇదే మూవీలో మీరు ఒక హోటల్లో ఒక సీన్ చేశారు గుర్తు? అవునండి అవును. అంత కఠినం ఏంటండి మరి, ఎలా చేశారు అసలు మీరు? యాక్చువల్గా అది ఆ సీను డెప్త్ ఎలా ఉందంటేనండి, ఆ సీన్ మనం కరెక్ట్గా పండించకపోతే అక్కడ సినిమాకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఫస్ట్ నాకు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ గారు చెప్పిన మాటలు ఏంటంటే, ఈ సీన్ చాలా ఇంపార్టెంట్, ఇది నువ్వు కరెక్ట్గా ఈ సీన్ పండిస్తే సినిమా ఇక్కడ నుంచి టర్న్, క్లైమాక్స్ లీడ్, ఇది చాలా బాగుంటుంది. నువ్వు ఆలోచించుకొని నేను ఆ సీన్ పేపర్ పట్టిన ఒకటికి నాలుగు సార్లు చదువుకుంటూ ఎలా అయితే బాగుంటుంది అని చంద్ర సిద్ధార్థ గారు ఇలా చేయమంటారా. స్మోక్ కూడా నేను ఎలా అయితే ఊతే బాగుంటుంది, డ్రింక్ ఎలా ఏ యాంగిల్ తాగితే బాగుంటుంది అని ఆయన చూపించి ఒకటి రెండు సార్లు చేసి రెండు మూడు వెర్షన్లు చేసి ఇదైతే బాగుంటుందని ఆయన ఫిక్స్ చేసి అది చేసే ఉండదు. అలాంతా దానికి చాలా హోంవర్క్ చేసే ఉండదు. చాలా దారుణంగా చేశారండి అది. మాత్రం చూసిన వాళ్ళంతా తిట్టుకున్నా, మరి ఇంత కఠినవా, అంత కఠినమైన ఎక్స్ప్రెషన్, అది అసలు దారుణం. అది సొసైటీలో అలాంటి క్యారెక్టర్ చాలా ఉంటాయి కదండి, ఆ క్యారెక్టర్ బిహేవియరే అక్కడ ఆ సీన్లో మనకు కనపడుతుంది. అంతకన్నా దారుణమైన క్యారెక్టర్స్ ఉన్నాయండి సొసైటీలో. నాలు మగపిల్లలు మగాళ్ళకి భయపడేవాళ్ళు, ఇప్పుడు ఆడాళ్ళకి భయపడతారు. రివర్స్ అయిపోయింది, రివర్స్ చూసారా ఇలా కలియుగం వచ్చేసి. ఇప్పుడు ఎలా అయిందంటే ఎవరిని ఫోన్ చేసి హలో అని వాయిస్, మేల్ వాయిస్ అయితే ఓకే అండి, ఫీమేల్ వాయిస్ అయితే చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. అవునా, ఎందుకని అంటే సొసైటీలో ఏ పక్క నుంచి ఏ మూల నుంచి ఏం వస్తుందో తెలియట్లేదు ఇప్పుడు. అవును, ఈ నీవు లేక నేను లేను అది ఎట్లా సార్? అది కూడా మన కాశీ విశ్వనాథ్ గారు డైరెక్టర్ అండి, మన సూర్యస్ ప్రొడక్షన్స్. అది కూడా నేను డ్యాన్స్, అది ఒక విచిత్రం అండి. అది ఎలా జరిగిందంటే, స్వర్ణ మాస్టర్ దగ్గర నేను డ్యాన్స్ క్లాస్లో ఉన్నానండి. డ్యాన్స్ క్లాస్లో ఉంటే నాకు ఒక అసోసియేటు, ఒక అతను అంటే ఫ్రెండే అతను, నిన్ను అడిగారా అక్కడ అర్జెంటుగానంట, నువ్వు అక్కడికి వెళ్ళాలి, రామనాయుడు స్టూడియో కంటే వెళ్ళి ఒకసారి సురేష్ బాబు గారు డైరెక్టర్ గారు నేను చూడాలంట అని చెప్పారండి. చెప్తే నేను డ్యాన్స్ స్కూల్లో అప్పటికే ఏదో సాంగ్ చేస్తూ ఉంటే తడిసిపోయాను, మొత్తం అంతా షట్టింగ్ మొత్తం ఫుల్గా. మళ్ళీ రూమ్కి వెళ్ళి ఎన్ని కాదు కదని ఖర్చీఫ్ ఉంటే ఎవో తుడిచేసుకున్నాను. నాకు యాక్చువల్గా బైక్ కూడా లేదు అప్పుడండి, ఫ్రెండ్ దగ్గరతో చేతక్కుంటే చేతక్కు వేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా అప్పుడే పైనుంచి కిందకు వస్తున్నారు సురేష్ బాబు గారు, మన కాశీ విశ్వనాథ్ గారు, ఇంకా వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కిందకు వస్తున్నారండి. గవ్ వెళ్ళి వెళ్ళాను, సార్ నమస్తే సార్ అంటే, సార్ అంటే నువ్వేనా, ఏం చేసావంటే ఇలా చేశానండి అని చెప్పాను సురేష్ బాబుకి అయితే. అలా ఏం కాశీ అంటే ఓకేనండి అన్నారు. ఓకే అయితే అని మెజర్మెంట్ తీసుకున్నారండి. సరే అని మెజర్మెంట్ తీసుకుని ఆ మన్నాడు నుంచి షూటింగ్ అదండి. అదో నాకు మంచి పేరు వచ్చిందండి అది కొంచెం అప్పట్లో నాకు.
ఓకే, రెండు మంచి బ్రేక్ ఇచ్చినాయి కొంచెం, అంటే ఒక రెండు మూడు సినిమాలు తీసుకొచ్చేలా చేసినాయి కొంచెం. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ శ్రీకాంత్ గారు తోటి చేస్తున్నామండి, ఇంకోటి కొత్త వాళ్ళు తోటి చేస్తున్నాం. చిరంజీవి గారిది కన్ఫర్మ్ అన్నారు, ఇంకా తెలియదు అని. అంటే పెద్ద అందులో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవునండి, అవును సైరల్లోను. ఇంకా హీరోగా ఏం ట్రై చేయట్లేదు మీరు? అంటే బేసిక్గా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే, నేను మనం ట్రై చేస్తే రావాలని, మనం ట్రై చేయకపోతే రావు, అలా ఏమి ఉండదండి ఇక్కడ. అది ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, ఏదో ఆఫీస్కి వెళ్తాం, ఎవరో చూస్తారు, ఏదో క్యారెక్టర్ అనుకుంటారండి వాళ్ళు, హీరో ఎవరో దొరకపోవచ్చు, వీడు బాగున్నాడు రా పెట్టచ్చు, వీడు బాగా చేస్తాడని పెట్టేచ్చాను. ఓకే, ఒక్కొక్కసారి అది కనెక్ట్ కాకపోవచ్చు మనం చేసేదాన్ని. అలాగే మనకు మనం ఇక్కడ ఏంటంటే, మన ప్రయత్నం అంతేనండి, మన ప్రయత్నం మనం చేయాలని, అదే నేను చేస్తున్నాను ఇక్కడ. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.